హిందూ దేవాలయాలపై జరుగుతున్న ఘటనపై శాంతియుతంగా రామతీర్థాలు వెళ్తున్న బీజేపీ జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేయటాన్ని చోడవరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ మొల్లి వెంకటరమణ ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వెంకటరమణ జనసేన భరణకాన రాము మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా వెళ్తున్న తమని హౌస్ అరెస్టు చేయటం దారుణమన్నారు. అంతేకాకుండా గతంలో తన పాదయాత్రను కూడా గత ప్రభుత్వాలు ఇలాగే అడ్డుకున్నట్లయితే జగన్ పాదయాత్ర సజావుగా సాగేదా అని ప్రశ్నించారు. హిందువులకు ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రమూర్తి శిరస్సులు ఖండించిన దుండగలను ఇప్పటి వరకు గుర్తించకపోవటంపై ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా హిందువుల మనోభావాలు అర్థం చేసుకుని తన పరిపాలన సజావుగా సాగించాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ఇప్పటి వరకు 22 దేవాలయాలపై దాడులు జరిగితే అరెస్టు చేయకపోవటం అన్యాయమన్నారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న ఘటనలపై శాంతియుతంగా రామతీర్థాలు వెళుతున్న బీజేపీ నాయకులను అరెస్టు చేయటం అన్యాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ సైన్యం ఏదైతే ఉందో రామతీర్థాలకి బయలుదేరింది. ఈ యొక్క సైన్యం జనసేన బీజేపీ కలిపి ఉమ్మడిగా మీ యొక్క ధర్నాలు శాంతియుతంగా నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఈ శాంతియుతమైన ధర్నాన్ని రాముడి యొక్క శిరస్సు ఖండించి కానీ ఎక్కడ తెలియకుండా దాన్ని ఒక కోనోట్లే పడేసినటువంటి ఈ దుండుగులు ఎవరైతే ఉన్నారో ఆ దుండుగులు కూడా ఈ రోజుకు వచ్చి స్టేటెడ్ చేయకపోవడం అనేది ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాముడి యొక్క ఉనికి ప్రతి ఊరిలో కూడా రాముడి యొక్క మందిరం ఉంటుంది. ఆ మందిరాల కంట ఈరోజు 20% ఉన్నటువంటి క్రిస్టియన్స్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శిరచులే ఎక్కువ కనబడుతున్నాయి. అలాగని చెప్పేసి ఏ రోజు కూడా శిరచులు మేము అడ్డుకోవడం కానీ ఈ యొక్క శిరసలు ఖండించడం కానీ భారతీయ జనతా పార్టీ కానీ హిందువులు కానీ ఎవరో చేయలేదు. కానీ ఈరోజు హిందూ మనోభావాలు దెబ్బతీయడం కోసం ఈ యొక్క దుశ పరిపాలనటువంటి ఈ వైసీపీ ఏదైతే ఉందో చేస్తుందని చెప్పేసి మేము పూర్తిగా భావిస్తున్నాము. అలాగే ఇది ఇలాగా శత్రుత్వం కోరేవారు కాదు. దాన్ని భారతీయ జనతా పార్టీ అందరూ క్షేమవామాలు కోరుకునే పార్టీ తప్ప కానీ శత్రుత్వంగా కానీ ఎవరిని కక్ష సాధింపులు కానీ చేసే పార్టీ అయితే భారతీయ జనతా పార్టీ కాదు. అలాగే ఈరోజు రాష్ట్ర అధ్యక్షులని మాకు రామతీర్థాలకి దర్శనం ఇప్పించవలసిందిగా మేము ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కొన్ని నెలలుగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడిని బీజేపీ పార్టీ జనసేన పార్టీ యొక్క కూటమి మొదటి నుంచి కూడా ఖండిస్తూనే వస్తుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహకరిస్తూనే వాళ్ళ పర్మిషన్ తీసుకొనే కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అయినా సరే వాళ్ళకి పైనుంచి ఆర్డర్స్ రావడం, మాకు ఆ రామతీర్థాలకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వకపోవడం, ఇలాంటి ఘటనలు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఏమవుతుంది అన్న భావన కలుగుతుంది సామాన్యుల్లో. మేమేమైనా పొట్లాటకు వెళ్తున్నామా లేదా ధర్నాలకు వెళ్తున్నామా అటువంటి ఏమీ చేయట్లేదు. జస్ట్ ఆ రామతీర్థాలకు వెళ్ళి రాములు వారిని దర్శించుకొని దేవుడా ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూడు, వీటి ఎవరైతే చేశారో వాళ్ళ బాధ్యతల్ని కఠినంగా శిక్షించి మళ్ళీ పునరావృతం కాకుండా చూడమని మేము ఇప్పుడున్న అధికార పార్టీని ప్రశ్నించడానికి మేము ఈ కార్యక్రమం పెట్టాం. అలా